హాయ్ డియర్స్, పండక్కి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఆడియన్స్లో బజ్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్ అన్న. నీ పేరేంటి? అనీష్. అనీష్, పండక్కి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం? నేనైతే ఫస్ట్ గుంటూరు కారం, తర్వాత హనుమాన్కి వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, ఎందుకు? రిమైనింగ్ కూడా ఉన్నాయి కదా. రిమైనింగ్ ఉన్నాయి కానీ ఫస్ట్ మనకి దేవుని సినిమా ముఖ్యం. ఫస్ట్ దేవుడి సినిమా, సినిమా ముఖ్యం. సినిమా అందులో దేవుడి, అంటే సినిమాలో దేవుడు ఉన్నాడని వెళ్తున్నావు, దేవుడి సినిమా అని వెళ్తున్నావు? దేవుడి సినిమా అని వెళ్తున్నా మెయిన్. ఎందుకంటే ఈ జనరేషన్ లో అట్లాంటి సినిమా అయితే రాలేదు. హనుమాన్ గురించి చాలా మూవీస్ వచ్చినాయి, ఎప్పుడంటే అప్పట్లో చాలా వచ్చినాయి, కానీ ఈ రీసెంట్ టైంలో అంటే ఆ విఫిఎక్స్ కానీ అదంతా ట్రైలర్ చూసినప్పుడు నాకు నచ్చింది ఆ సినిమా అయితే, ఇక చూడాలని ఫిక్స్ అయినా. దాని తర్వాత గుంటూరు కారం వెళ్దాం అనుకుంటున్నా, మహేష్ బాబు ఫ్యాన్స్. ఓకే, ఎందుకు మహేష్ బాబు అంటే నీకు ఇష్టమా? బాగా స్మార్ట్ హ్యాండ్సమ్ అంకల్ ఇష్టం. ఓకే, సో సినిమాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేనైతే హిట్ కొడతా అనుకుంటున్నాను పక్క, ఈ రెండు సినిమాలు హిట్. అట్లానే కాదు, ఈ నాగార్జున సినిమా, ఇది సైదాన్ ఉంది, ఇది కూడా హిట్ కొట్టచ్చు, కానీ కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ హిట్ కొడతా అనుకుంటున్నా. మహేష్ బాబుది బ్లాక్ బస్టర్ హిట్ అది పక్క. పక్క అవుద్దా? మహేష్ బాబు సినిమాని ఎందుకు చూస్తావు? తమన్ మ్యూజిక్ గురించి చూస్తావా, త్రివిక్రమ్ డైరెక్షన్ గురించి చూస్తావా, మహేష్ బాబు యాక్టింగ్ గురించి చూస్తావా? మహేష్ బాబు యాక్టింగ్ అండ్ త్రివిక్రమ్ మూవీస్ కూడా చాలా బాగుంటాయి, డైరెక్ట్ మంచిగా చేస్తారు. ఇంకా నేను ఈవెంట్ జరిగిందిగా, నా తమ్మని అయితే వేస్ట్, అసలు అది దమ్ మసాలా అదైతే బాగాలేదు, నాకు అసలు నచ్చలేదు అది సాంగ్. అవునా? ఈ అనిరుద్ వీళ్ళందరూ అయితే ఏం చేస్తున్నారేమో, ఈ జనరేషన్ ఎట్లుండాలి, మంచి మంచి సాంగ్స్ తీయాలా, వేస్ట్ అయిపోయింది వాళ్ళ పని. ఇక అదే అదే అంటే తమన్ వేస్ట్ అంటావు? వేస్ట్ అదే. ఎందుకు బ్రో అంత మాట అన్నావు? ఫీల్ అవుతాడుగా చూస్తే. అయితే అవ్వండి, అట్లనే చేస్తుండగా ఇప్పుడు చూసిన ఒక 2-3 సాంగ్స్ చూసిన రిలీజ్ అయినవి, ఆల్మోస్ట్ కాపీలానే ఉన్నాయి, అవి కాపీ పేస్టే, వేరే వేరే నచ్చలే అసలు నాకు. ఒక బీజిఎం కానీ ఆ సాంగ్ లిరిక్ కానీ ఆల్మోస్ట్ కాపీ పేస్టే ఉన్నాయి. రీసెంట్గా ఆయన తీసిన పాత సినిమాలు కానీ వేరే వేరే సినిమాల నుంచి కాపీ పేస్ట్లాగా అనిపించింది నాకైతే. బెస్ట్ సూపర్. అంటే పండక్కి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, నువ్వు ఈ రెండు సినిమాలకు వెళ్తావు పక్క, కెరీర్ ఏమైపోయినా పర్లా. కెరీర్ అంటే అది ఇక కెరీర్ ఎందుకు, ఒక మూవీకి వెళ్తే ఒక మూవీతో కెరీర్ డిసైడ్ చేయం కదా, మూవీ అంతే. తమ్ముడు అంతే, మూవీ సినిమా అంతే. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. హాయ్. పండక్కి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం? అంటే ఫస్ట్ మహేష్ బాబు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం, అంటే యాక్చువల్లీ ఈగర్గా వెయిటింగ్, చాలా రోజుల నుంచి మధ్యలో గ్యాప్ తీసుకున్నాడు కదా, సో ఫస్ట్ మహేష్ బాబు అనుకుంటున్నాను, తర్వాత హనుమాన్ మూవీ కూడా అనుకుంటున్నాను. అవునా? ఓకే. అసలు ఎందుకు బ్రో సినిమాలు అంటే మీకు అంత ఇష్టం? ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బ్రో, అది ఒక టైం స్పెండ్ చేసినంతసేపు మనకు కొంచెం ఈ లైఫ్ని మర్చిపోయి దాంట్లో స్పెండ్ చేస్తాం కదా, సో జాయ్ అనిపిస్తుంది, ఫ్రెండ్స్తో వెళ్తాం కదా. జీవితం ఏమైనా పర్లేదు, సినిమాలు ఇంపార్టెంట్ అంట. ఏ అట్లే లేదు, 3 అవర్స్లో జీవితం చెప్పలేం కదా బ్రో, 3 అవర్స్ స్పెండ్ చేసినంత మాత్రం జీవితానికి ఏం కాదు కదా. ఓకే, సో ఇంకా 3 సినిమాలు రిలీజ్లు ఉన్నాయి కదా, ఇంకే సినిమాలు కదా. సైంధవ్ కూడా చూస్తున్నా, సైంధవ్ కూడా అనుకుంటున్నా, కానీ చూడాలి, మరీ ఎక్కువ అయితే మీరు అన్నట్టే జీవితం మీద పడుతుంది. అంతేనా? సో ఓకే బ్రో, హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ బ్రో. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? పాల్. ఏం పాల్? విక్టర్ పాల్. విక్టర్ పాల్. తాగేసావేంటి బ్రో? తాగే నడుస్తారంటది. సరే, కానీ పండక్కి సినిమాలు రిలీజ్ అవుతాయి కదా, ఏ సినిమాకి వెళ్తున్నావు? గుంటూరు కారన్, హనుమాన్. హనుమాన్. అదేంటి బ్రో, ఇంకా 2 ఉన్నాయి కదా, అన్యాయం చేస్తే. అది నడుస్తూనే ఉంటాయి, కానీ మనకు ఎక్కువ ఇష్టమైంది అది మహేష్ బాబు కదా అట్లా అని. గుంటూరు కారంలో ఉంటాడు. అయితే మనకి ఎందుకు గుంటూరు కారమే ఇష్టపడుతున్నావు ఎక్కువ? ఇప్పుడు ఏం చెప్పలేం, డైరెక్టర్ చేంజ్ అవుతుండో, ఇట్లా సినిమాలు మళ్ళీ యాక్టింగ్ చేస్తాడో లేదో మహేష్ బాబు, తర్వాత చూడాలి కదా ఏమన్నా చేస్తాడో లేదో చూడాలి. అంటే నెక్స్ట్ రాజమౌళి సినిమా రిలీజ్ అవుద్దని భయం నీకు? అదే భయం అని కాదు, కానీ అది ఏం చేస్తారో తెలియాలి అప్పుడు మనకి, సినిమా బట్టి మనకు తెలుసు కదా అట్లా. అంటే మనం బతుకుంటాం లేదా మనకి తెలియదు కదా, ఎప్పుడు ఏం సిచ్యువేషన్ వస్తుందో ఏం తెలుసు. ఇప్పుడు చూసేయడం అంటావు? ఇప్పుడు చూసేస్తే ఎంజాయ్ చేసేయాలి, వదిలేసేయాలి అంతే, తర్వాత మళ్ళీ ఇంకో పుట్టుకోబడితే చూద్దాం మళ్ళా. ఓకే, అంటే ఏంటి థియేటర్కి వెళ్ళి చూస్తావా సినిమాలు? అయ్యో, ఫ్రెండ్స్ ఎవరైనా కలిసి ఎవరైనా వస్తే పోవాలి సినిమాకి, లేకపోతే లేదు తర్వాత వాళ్ళు పెట్టి టికెట్ ఫ్రీ బుక్ చేస్తారు, మనం పోవాలి అంతేనా? అంతే, లేకపోతే లేదు. యువతలో చదువు ఏమైపోయినా పర్వాలేదు అంట? చదువు అంటే చదువు, తర్వాత సినిమా కదా మన మెయిన్, సినిమా చూడాలి. అంటే నీకు ముఖ్యం సినిమాలు?
సినిమాలు మనం చదువు చదువు కానీ సినిమా అయితే మన సినిమాని మన ప్రతి ఒక్కటి చూస్తాం. దీన్ని కూడా చూస్తే మన ఇన్స్పిరేషన్ అవుతాం కదా దాన్ని. అంటే చదువు చదువుకోవడం వల్ల ఇన్స్పిరేషన్ అవ్వవు. చదువుకోవడం అన్న ఏమి ఇన్స్పిరేషన్? చదువు కానీ సినిమా జర ఇంట్రెస్ట్ అనిపిస్తుంది జర కొంచెం చూస్తే. ఓకే, యువత మన లైఫ్ లో ఏమైపోయినా టీఎఫ్ఐ బాగుండాలి అంతే కదా. టీఎఫ్ఐ ఏం కాదు కానీ కొంచెం చదువుకోవాలి కానీ టీఎఫ్ఐ కూడా చూడాలి కానీ ఎంజాయ్మెంట్ టీఎఫ్ఐ మీద వస్తుంది. చదువు మీద అంటే వస్తుంది కానీ మనం ముంగట చూడాలి ఫ్యూచర్. కానీ చదువు ఒకటే ఫ్యూచర్, సినిమా అయితే జర ఇన్స్పిరేషన్ అవుతుంది అది అని అట్లా చూస్తా. అయితే గుంటూరు గారికి వెళ్తాం. గుంటూరు గారికి వెళ్తా. సూపర్ బ్రో, మంచి స్వింగ్ లో ఉన్నాం. థాంక్యూ. పండక్కి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా అన్న, ఏ సినిమాకి వెళ్తారు? హనుమంతం సినిమాకి వెళ్తాం అన్న. హనుమాన్ అవును. ఎందుకు బ్రో? దేవుడు సినిమా ఫస్ట్ పోవాలి. దేవుడి సినిమా కావాలంటే, దేవుడు కావాలంటే గుడికి కూడా వెళ్ళొచ్చు కదా. హనుమాన్ దాంట్లో ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది అన్నారు అందుకే. అవునా? ఓకే ఓకే ఓకే. సో మీకు హనుమాన్ ఇంకే సినిమాలు అంటే ఇంట్రెస్ట్? నెక్స్ట్ మన మహేష్ బాబే. మహేష్ బాబు ఎందుకు అంటే ఇంకా ఇప్పుడు మహేష్ బాబు ఒకటే సినిమా, నెక్స్ట్ రాజమౌళి తోటి తీస్తుండు. అది ఎప్పుడు వస్తాయి ఇంకా ఆన్కే. అవునా? రాజమౌళి ముందు సినిమా అది ఎప్పుడు? నేను 7th అనుకుంటా, బాహుబలి 1లో ఉన్నాం. 7th 6th దాని బాహుబలి 2 రానికి 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th అయిపోయింది. త్రిబులర్ మొన్న వచ్చింది, ఇంకా అప్పుడే మర్చిపోయాడు. అంటే నమ్మకాలు లేవన్నమాట రాజమౌళి. ఇంకా 10 సంవత్సరాలు పడతాయి, 15 సంవత్సరాలు పడతాయి ఇంకా రానికి. ఇంకా గుంటూరు కార్యం అవుతాం. మెల్లమెల్లగా అన్ని వెళ్ళిపోతాయి అన్న. ఇక మళ్ళీ లైఫ్ చూడడానికి ఇదే కదా లాస్ట్. చచ్చిపోతే మళ్ళీ ఏం చూడగలుగుతాం అన్న మళ్ళీ. అంతేనా? మరి ఎంగేజ్ లోనే కదా ఏదైనా చేసేది. ఓకే, అంటే నెక్స్ట్ మహేష్ బాబు రాజమౌళి సినిమా వచ్చినప్పుడు నువ్వు ముసలోడు అయిపోతావు. అంతే అంటే పిల్లల్ని నేను చూసుకోవాల్సి వస్తుంది అప్పుడు. మా పిల్లలు పోతా అంటారు. రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి కదా అన్న. అమ్మా ఏంటి బ్రో ఎంత మెచ్యూరిటీ నీకు? లవ్ ఫెయిల్యూరా? ఏ భయ ఏ భయ, నిన్ననే ఏడిసిండు పిల్ల వదిలేసింది. అవునా? సరే సరే. ఏంటి ఇప్పుడు ఇంకా నా సామి రంగ ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి, సైన్ అవన్నీ. నా సామి రంగ పో లాస్ట్ లాస్ట్ ఆప్షన్. లాస్ట్ ఆప్షన్ ముందైతే ఇవి చూసేస్తా. రెండు పక్క గ్యారంటీ. ఓకే, ఏ సినిమా హిట్ అవుద్ది పండగ? హనుమాన్ గుంటూరు కారం. నేను పోతున్నా కాబట్టి. అంటే అది తీసారు కాబట్టి హిట్ అవ్వటం లే. నువ్వు వెళ్తున్నావు కాబట్టి హిట్ అవుతుంది అంతేనా? అంటే క్రేజ్ దేవుడిది హనుమాన్ గ్యారంటీ హిట్. ఓకే, మహేష్ బాబు క్రేజ్. ఓకే, రెండు హిట్. రెండు హిట్లు, రెండు హిట్లకి న్యాయం చేస్తారు. మరి స్టడీస్? స్టడీస్ అది ఫిబ్రవరిలో ఉంది కదా, ప్రిపేర్ అయిపోతాం వారం ముందు. వన్ డే బ్యాటింగ్. ఖాళీ బేబీ మూవీకే అవుతాడు అన్న. అప్పుడే డాడీ అయిపోయింది మనోడు. ఏ లే. సరే సరే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్, హలో బ్రో. మీరు సినిమాలు చూస్తారా? చూస్తాను. ఇప్పుడు పండక్కి తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయి కదా, ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను? మోస్ట్లీ నేనైతే గుంటూరు కారంకి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే మహేష్ బాబు గ్రేస్ కొంచెం కొత్తగా హెవీగా అనిపిస్తుంది. మనం రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కుర్చీపాటలు చూస్తే ఆ గ్రేస్ అర్థమవుతుంది. అలాగే శ్రీలీల మహేష్ బాబుతో ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి ఎలా ఉంటుందో చూడమని వెళ్ళాలనుకుంటున్నాను గుంటూరు కారం. ఓకే, అంటే ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఎందుకు ఈ ఒక్క సినిమాకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? చాలా సినిమాలు ఉన్నాయి బట్ కొంచెం మహేష్ బాబు రేటింగ్ హైప్ ఉంటుంది కదా, అందుగురించి అని మహేష్ బాబు మూవీ చూడాలని అందుగురించి. సో హనుమాన్, సైంధవ్, తర్వాత నాసామి రంగ, ఇంకా మూడు ఉన్నాయి. ఆ మూడిట్లో దేనికి వెళ్తారు నెక్స్ట్? దాని తర్వాత వచ్చేసి హనుమాన్ చూడాలని ఉంది. ఎందుకంటే అప్కమింగ్ హీరో, చాలా ఎఫర్ట్స్ పెట్టి తీస్తారు. మనకు ప్రోమోలో కానీ గ్లిమ్స్లో అర్థమవుతుంది. ఒకసారి దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు అనేది చూడాలని ఒకసారి ఉంది. అది చూస్తాం హనుమాన్ సినిమాకి వెళ్తాం నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.